గత 3-4 రోజుల నుంచి ఒక డిస్కషన్ జరుగుతుంది. పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో రాష్ట్రంలో పర్యటిస్తుంటే ప్రజలు వచ్చి తండోపు తండాలకు వచ్చేస్తుంటే లక్షలాది మంది వచ్చి ఆయనకు వచ్చి పరిగెడుతుంటుంటే ఆయన వెనకాల ప్రభుత్వం వచ్చేదో అడ్డు పెడుతుందనే ఫీలింగ్ ఇవ్వడానికి వచ్చి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనతో పాటు ఈ టీవీలు కూడా కొన్ని టీవీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని టీవీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. అవునా కదా బాబు? వస్తానే ప్రయత్నం చేస్తున్నాయి. కొందరు పాపం తెలుసో తెలియక కొన్ని మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా దీవో నెంబర్ 1 అది ప్రజాస్వామ్యం, దాన్ని రద్దు చేయాలి, అది ప్రతిపక్షాల గుంతు నొక్కియడానికే ఆ జీవోని ఇష్యూ చేశారు అని వాళ్ళకు వచ్చిన పరిభాషలో పాపం వారు మాట్లాడుతున్నారు. వాళ్ళు అయ్యా టీవీలు అయ్యా పత్రికలు ఎవరైతే చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తూ ఆయన్ని వచ్చి ఏదో దీనిగా చూమట్టాలని ఆశిస్తూ పాపం జనసత్వాలని చంద్రబాబుని జాకిరెత్తుతూ క్రైమ్తో లేపుతున్న ఈనాడు పత్రికో లేకపోతే ఏబిఎన్ఓ లేకపోతే టీవీ 5 ఛానల్స్ ఒకసారి ఆలోచన చేసి అసలు జీవో నెంబర్ 1లో ఏముంది, ఏంటి ఇచ్చారు చెప్పండి, ఆలోచన చేయమని చెప్పండి. ఎక్కడైనా జీవో నెంబర్ 1లో ఆ ఇచ్చిన జీవోలో ఈ జీవోలో ఈ జీవోలో ఎక్కడైనా ర్యాలీని రోడ్ షోల్ని నిషేధించారు అని ఎక్కడైనా ఇచ్చారు చెప్పండి, చెప్పండి ఎక్కడైనా చూపెట్టండి, చదువుకొని చెప్పనండి. ఇదిగో ఈ కాలంలో ఇచ్చారు, ఇదిగో ఈ పేరాలు ఇచ్చారని చెప్పనండి. మనం చూశాను చంద్రబాబు నాయుడు గారికైనా ఆటంకి బస్ సత్యనారాయణ గారికి లేదా అని విజయనగరంలో ఆ ఊరేగింపులో నేను లేను కానీ ఆ ఊరేగింపు వచ్చి జ్యోతిరావు పూలే ఆ రోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తే ఆ ఆవిష్కరణ వచ్చినప్పుడు కొందరు నాయకులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు సాక్షాత్తు. అది ఎక్కడైనా ర్యాలీ ఎక్కడ కూడా చేయకూడదని ఎక్కడ ఎప్పుడైతే జీవో నెంబర్ 1లో ఏముంది? పబ్లిక్ రాస్తా అంటే మెయిన్ రోడ్స్లో, హైవేస్లో, మెయిన్ రోడ్లో బహిరంగ సభలు మాత్రం పెట్టద్దు. ఒకవేళ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రత్యేకమైన పరిస్థితి ఉంటే పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి, కానీ బహిరంగ సభలు పెట్టద్దు అని చెప్పింది. అది వాస్తవం కాదా? అది జీవో కాదా? నేను రోడ్ షోలు నేను ఎంతో అడ్డేస్తున్నారు, నేను ర్యాలీ పెట్టుకుని అడ్డేస్తున్నారు, బస్సు వచ్చినారు పెడితే తప్పు లేదా, లేకపోతే ఇంకో మంత్రి గారు పెడితే వాళ్ళకి వచ్చే ఒకటే అధికార పార్టీకి ఒక జీవోవా, ప్రతిపక్షాలకు ఒక జీవోవా అని ఊరిక లేనిపోయింది అని చెప్పి ప్రజల్లో ఒక ఏదో ఒక గందరగోళం కాదు కానీ వాళ్ళకి ఒక తప్పుడు సమాచారం తెచ్చి ప్రజలు అభివృద్ధి పొందడానికి, రాజకీయ అభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాం, కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజానికైనా కూడా కోరుతున్నాం, ప్రజల తాలూకా వారికి కూడా విన్నవిస్తున్నాం, ప్రజల తాలూకా రక్షణ, ప్రజల తాలూకా వారికి అసౌక్యం కలగకుండా ఉండడం చేయడం అది ఏ ప్రభుత్వంలో ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వం తరపు బాధిస్తుంది. ఆ నేపథ్యంలోనే జీవ ఇవ్వడానికి పూర్వపరాలు ఏంటి? కందుకూరులో 8 మంది ఇరుకు సందులో పెట్టి మురుక్కలో పడి 8 మంది చనిపోయిన కార్యక్రమం, ఆ తర్వాత గుంటూరులో 3
బహిరంగ సభ అని చెప్పని దానికి వచ్చి ఉచిత కానుక అని చెప్పని స్లిప్లు ఇచ్చి తెచ్చిన వచ్చి ఒక 5,000 10,000 తెచ్చారు లేదో 30,000 మందికి ఆ స్లిప్లు ఇచ్చి వాళ్ళంటే వాళ్ళని చేర్చి చంద్రబాబు సభని పాపం విజయవంతం చేసుకుందాం దుర్బుద్ధితో ఆ కార్యక్రమం చేయడం అమాయక ప్రజల నుంచి పట్టం పెట్టుకున్న వర్షం కాదా దాని మీద విస్తరణ కూడా ప్రభుత్వం ఆదేశిస్తుంది దాని మీద న్యాయం దాంట్లో నిజాలు కూడా బయటకు వస్తాయి ఏ రకమైన ల్యాబ్స్ వస్తుంది ఏ రకమైన జరిగింది అన్నీ కూడా బయటకు వస్తాయి దాన్ని కూడా అనేపథ్యంలో ఈ తప్పు అంటే ఎలా ర్యాలీకి ఎక్కడుంది ఎక్కడ ర్యాలీకి వెళ్ళి చేయొద్దని ఎక్కడని చెప్పారా లేదా రోడ్ షో నువ్వు ఎత్తుంటే చేయకూడదని చెప్పినామని చెప్పారా ఆ సాకు పెట్టుకుని నువ్వు వచ్చి నీకు నీ తాలూక రోడ్ షోల్ని నీ రాలి నువ్వు మరి ఎవడం మాట్లాడదాం అనుకుంటే అసాధారణ లేదు కాబట్టి ఇంట్లో కూర్చున్నాను అనుకుంటే కూర్చో ఎవరొద్దన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోమన్నాడు ఎవరొద్దన్నాడు కానీ ఇదే బాబు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు మళ్ళీ దానికి మా పేర్లు ఎత్తడం కరెక్ట్ కాదు మా పేర్లు కోర్టు చేయడం అనేది కరెక్ట్ కాదు చెప్పనండి చంద్రబాబు నాయుడు గారు నేను నా ప్రెస్ మీట్ తర్వాత వచ్చా చెప్పాడు ఇవాళ అన్నాడు కాదు ఇవో ఇక్కడ ఉంది అని అంటాడు కదా చెప్పనండి ఇవి ఎక్కడ ఏ పేజీలో ఉందో ఏ లైన్లో ఉందో ఎక్కడ ఉందో ఎందుకంటే మరి తగ్గించి మాట్లాడడం ప్రతిదీ సానుభూతి పొందేద్దామని ప్రజల్ని మప్పెట్టేద్దామని ఏదో దీనిలాగా ప్రజల చేత మాటని ఒక దైవ సంపుతుడిలాగా ఇతను చెప్తే ఉంటాడనే ఫీలింగ్ పాప అతనికి ఇతను అబద్ధాలు కోరు ప్రతిదీ వక్రీకించి మా భాష్యం ప్రజలకు తెలుసు చంద్రబాబు నీ సంగతి ప్రజలకు తెలుసు అంత అమాయకులు లేరు ఇక్కడ 8 మంది చచ్చిపోతే దాన్ని బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పి ఒక పని చేసిన నాయకుడి అయితే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఒక బాధ్యతగా నీ తాలూకా నువ్వు ఆలోచన చేసి కార్యక్రమాలు చేయాలి నీ వల్ల చనిపోతే పోనీ ఎదురు ఒక సభకి ఏది ఎక్కడి నుంచో ఏ వైరస్ ఎక్కువైపోయి ఏ మ్యాళ్ళు ఎక్కువ మిద్దిరి ఎక్కువ ఏ వైరస్ తెగులో ఎవరో ఒకరితో చనిపోయారంటే ఓ క్రేజీగా నేను చూసి వచ్చారు అనుకోవడానికి ఓ మిద్దిరి మేళ్ళ మంచి నీ గురించి వచ్చి అనుకోవడం కాదు కదా నీ కోసం రాజకీయ రద్దు కోసం మోసుకొచ్చిన పాప అమాయక జీవులు వాళ్ళకి ఏదో ఆశ చూపెట్టి రద్దు చూపెట్టి తుమ్మపానం ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన అమాయక ప్రజలు ఒక ఇరుసందులో పెట్టి పెట్టి ఆయన చంపేస్తే ప్రభుత్వం చూసి ఊరుకుంటుందా ఊరుకోమంటారా నీకు అనిపించలేదు నీకు ఏంటిది ఏమండి తిరిగి భయపెచ్చు పోలీసు వాళ్ళు బాధ్యత లేదని డిబేట్లు పోలీసు వాళ్ళు బాధ్యత ఉంటుంది పోలీసు వాళ్ళు బాధ్యత ఉంటుంది 100% ఉంటుంది ఎందుకంటే పోలీసు ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఎంతమంది ఇచ్చారు ఏ దీనికి వచ్చి ఏంటిది మరి ముఖ్యమంత్రి గారు నువ్వు ఉన్నప్పుడు వచ్చి సభకు ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు కూడా అంతమంది పోలీసులు ఇచ్చారా చెప్పు కానీ మా బాధ్యతలు మా కార్యకర్తలు మేము అందరం కలిపి ముందు చూపుతో ఆలోచన చేసుకుంటూ ఏమైనా ఇబ్బందులు రాకుండా మేము కూడా పరిరక్షణ చేసుకున్నాం ఆ రోజుల్లో ఇది వాస్తవం ఆ రోజు రాజశేఖర గారు పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంతో కేర్ తీసుకుంటూ వాళ్ళం అన్ని కోణాల్లో ఆలోచన చేసుకుని మేము ఆలోచన చేసుకునేవాళ్ళం నీలాగా ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు చేయలేదే ఎప్పుడు ఆలోచన చేయలేదే ఇదేంటిది
పైపెచ్చు జీవో వన్ ఇచ్చారు, జీవో నెంబర్ వన్ దాంట్లో నిషేధించారు, అందుకే నేను ఇంట్లో కూర్చున్నాను అని చెప్పి ఏదో తిరుగుతూ వచ్చి వీళ్ళు వచ్చేసేవారు లేకపోతే ఇంట్లో కూర్చున్నాను చెప్పడానికి. ఇదంతా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వం ఒక బాధ్యత కాదు, ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతతోనే ఆ బాధ్యతయుతంగానే ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. ఆ చట్టం అనేది చేసిందని చట్టం ఎవరు ఏ ఒక్కరికి చుట్టంగా ఉండకూడదని, ఆ చట్టం అందరికీ సమానంగా ఉండాలని ఆలోచన చేస్తే ఆ కార్యక్రమం చేస్తుంది.